ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో సుమారు 7 గంటల పాటు శుక్రవారం నాడు గడిపారు. యుద్ధంలో పూర్తిగా చితికిపోయిన ఉక్రెయిన్కు అండగా నిలిచారు. గత 2.5 సంవత్సరాల నుంచి ఇటు రష్యా అటు ఉక్రెయిన్లు నేరుగా తలపడుతున్నాయి. కనుచూపు మేరలో దీనికి పరిష్కార మార్గం కనిపించడం లేదు. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనలో జెలెన్స్కీతో మాట్లాడుతూ పుతిన్తో చర్చలు జరిపి యుద్ధానికి ఇక సమాప్తం పలకండి, దానికి కావాలంటే తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరి మోదీ ఉక్రెయిన్లో జెలెన్స్కీతో ఏం మాట్లాడారు, యుద్ధానికి ఎలాంటి పరిష్కారం చూపించారు, తదితర అంశాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎంతకు శుభంకాటు పడ్డం లేదు. గత 2.5 సంవత్సరాల నుంచి ఇరు దేశాలు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. ఉక్రెయిన్లో ఉన్న తమ పౌరులను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని ఆరోపించి పుతిన్ ఉక్రెయిన్పై 24 ఫిబ్రవరి 2022లో యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధంలో ఉక్రెయిన్ను రష్యా పూర్తిగా నేలమట్టం చేసింది. దేశంలోని లక్షలాది మంది పౌరులు, చిన్నపిల్లలను సైతం సంఖ్యలో పెట్టుకుని పొరుగునున్న పోలాండ్కు పరుగులు తీయాల్సి వచ్చింది. ప్రస్తుతం రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. ఇక ప్రపంచంలోని అగ్రరాజ్యాలు, ఇటు అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు మాత్రం యుద్ధానికి ముగింపు పలకడానికి ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. అమెరికాతో పాటు యూరోప్లు రష్యాపై ఆంక్షలు విధించి చేతులు దులుపుకున్నాయి. ఇక అమెరికా విషయానికొస్తే ఉక్రెయిన్కు డబ్బుతో పాటు ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్ను యుద్ధం చేయమని ప్రోత్సహిస్తోందే తప్ప యుద్ధం ముగింపుకు చొరవ తీసుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఇండియా తరపున మోదీ పెద్దరకం పాత్ర పోషించారు. గత 2 రోజుల నుంచి ఇటు పోలాండ్ అటు ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం నాడు మోదీ ఉక్రెయిన్లో సుమారు 7 గంటల పాటు గడిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో గ్రౌండ్ రియాలిటీ అడిగి తెలుసుకున్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున పిల్లలు చనిపోతున్నారు. వారికి మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత ఉక్రెయిన్లో భారత సంతతికి చెందిన వారితో భేటీ అయ్యారు. అటు తర్వాత మోదీ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. అయితే మోదీ తన వెంట విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవాల్ను కూడా తీసుకువెళ్లారు. జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో వీరిద్దరూ కూడా పాల్గొన్నారు. యుద్ధం ముగింపుకు ఇండియా తరపున తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు మోదీ. కావాలనుకుంటే తాను కీలక పాత్ర పోషిస్తానన్నారు భారత ప్రధానమంత్రి. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు మాత్రం యుద్ధం పరిసమాప్తానికి చొరవ తీసుకోవడం లేదనేది వాస్తవం. ఇటు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు దూరం నుంచి చోద్యం చూస్తున్నాయే తప్ప యుద్ధం ముగింపుకు మాత్రం ప్రయత్నించడం లేదు. ఈ సమయంలోనే ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ గత నెల 8-9 తేదీల్లో మాస్కోలో పర్యటించారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. 6 వారాల తర్వాత ఆయన కీవ్లో పర్యటించి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఇండియా ప్రస్తుతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీన్ని ఇటు అమెరికా అటు యూరోపియన్ దేశాలు కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఇటు అమెరికాతో పాటు వెస్ట్రన్ బ్లాక్తో దూరంగా ఉంటోంది. కాగా అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. అలాంటి సమయంలో ఇండియా మాత్రం రష్యాకు దూరం కాకుండా మిత్రదేశంగానే కొనసాగింది. అదే సమయంలో యుద్ధంలో పసిపిల్లలు మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని మోదీ పుతిన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. గత నెలలో రష్యా పర్యటనలో మోదీ పుతిన్తో మాట్లాడుతూ ప్రస్తుతం యుద్ధం చేయాల్సిన తరుణం కాదని హితవు పలికారు. దీన్ని బట్టి చూస్తే న్యూఢిల్లీ రష్యా చర్యలను గమనిస్తోందని, వెస్ట్రన్ బ్లాక్తో పాటు అమెరికాకు కూడా సంకేతాలిచ్చినట్లయింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా ఇండియా మాత్రం ఏ దేశానికి ఆయుధాలిచ్చి యుద్ధం చేసుకోండని ప్రోత్సహించలేదు. దీనికి బదులుగా ఇండియా ఉక్రెయిన్కు మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పటి వరకు 17 కన్సైన్మెంట్లు పంపించింది. శుక్రవారం నాడు కూడా ఒక మెడికల్ కన్సైన్మెంట్ ఉక్రెయిన్కు అందించింది. ఇండియా యుద్ధాన్ని ప్రోత్సహించదు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుందన్న సంకేతాలు ఇచ్చింది. గత 2.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఐక్యరాజ్యసమితి తీర్మానంలో ఇండియా మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ విధంగా 2 దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. ఇక చివరిగా ఇండియా ఇటు పుతిన్ను అటు జెలెన్స్కీని ఇరువురిని నేరుగా ఒకరితో ఒకరు చర్చించుకుని యుద్ధానికి ముగింపు పలకాలని కోరింది. కావాలంటే ఇండియా మధ్యవర్తిత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చింది. అయితే ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు, ఎందుకంటే యుద్ధంలో రష్యా పైచేయి సాధించింది. 2023 చివరి నుంచి చూస్తే ఇరు దేశాలు ఒకరి గొంతుపై ఒకరు కత్తి పెట్టుకుని కూర్చున్నారు. రష్యాలోని కూక్స్ ఏరియాను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న రష్యా కిక్కురుమనకుండా ఉంది. రష్యా భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడంతో పుతిన్ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అయినా ఆయన మాత్రం శాంతి చర్చలకు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జో బైడెన్ ప్రభుత్వం తమ దేశంలోని రాజకీయాలతో సతమతమవుతోంది. ఇటు చూసే ఓపిక కూడా లేదు. ఇక ప్రపంచంలోని 2 అతిపెద్ద దేశాలు అటు చైనా ఇటు ఇండియా మాత్రమే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అయితే ఇండియా చైనాతో జట్టు కలిసే బదులు వెస్టర్న్ బ్లాక్లో ఉండడానికే మొగ్గు చూపుతోంది. యుద్ధం ముగియాలంటే అమెరికా, యూరోప్, రష్యాలు కలిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దానికంటే ముందు ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చలు ప్రారంభం కావాలి కదా. ఇక్కడే మోదీ కీలక పాత్ర పోషించారు. ఇటు పుతిన్, అటు జెలెన్స్కీతో చర్చలు ఇరువురిని టేబుల్ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించినట్లయింది. న్యూఢిల్లీ మధ్యవర్తిత్వం పోషిస్తుందని ఇటు జెలెన్స్కీ అటు పుతిన్కు కూడా నచ్చజెప్పారు. ఇక గ్రౌండ్ రియాలిటీ గురించి దోవాల్ జెలెన్స్కీకి కొన్ని పచ్చి నిజాలు చెప్పారంటున్నారు. అదేంటంటే రష్యా భూభాగాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు, అదే సమయంలో ఉక్రెయిన్లో 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. తూర్పు ప్రాంతం నుంచి నేరుగా రష్యా దళాలను దించి రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేస్తాడు. మొత్తం ఉక్రెయిన్ను పార్కింగ్ లాట్ చేస్తాడని హెచ్చరించారు. ఉక్రెయిన్ను పూర్తిగా నేలమట్టం చేస్తాడని దోవాల్ చెప్పినట్లు సమాచారం. మరి మోదీ పర్యటన తర్వాత ఇరు దేశాలు శాంతి చర్చలకు దిగివస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.